ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్థుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక విషయాలు వేగవంతంగా చేకూరడానికి, శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింప చేసుకోవడానికి 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శరీరస్థు అంశంలో పరిశీలిద్దాం. అలాగే ఆంతర్యం శీర్షికలో ఏ దేవతల్ని ఏ పూలతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ సప్తమి శుభ ప్రయత్నాలకి పనిచేస్తుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం, ఈ శుక్రవారం నాడు చేపట్టేటువంటి అన్నదానం, వస్త్రదానం, శుక్రజపం, శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది, తద్వారా ఐశ్వర్యప్రాప్తి లభిస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది, నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు, సంతోష వార్తలు వింటారు. వైద్యరంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది, నూతన అంశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి, విస్తరణలు కూడా లభిస్తాయి, బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మెదృశ్య సంఖ్య 6, ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు, ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు, శ్రమ తగ్గుతాయి, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలతను కలిగిస్తాయి, నూతన బాధ్యతలు పెరుగుతాయి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యారంగం వారికి అవకాశాలు దగ్గర అవుతాయి, విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వైద్యరంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా నెరవేరుతాయి, ఆలస్యంతో కూడినటువంటి విజయాలు వృత్తిపరంగా దగ్గరవుతాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 2, పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు, వేగవంతమైన అనుకూల వార్తలు దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విషయాలు చేతికందుతాయి, ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు, దూర ప్రయాణాలు ఈరోజు మీకు లభిస్తాయి, ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది, ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే, ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, కార్యక్రమ నిర్వహణలో పట్టుదల తప్పనిసరి, శ్రమతో కూడినటువంటి వ్యవహారాలు, తద్వారా విజయాలు ఆలస్యంగా చేతికందుతాయి. వైద్యరంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది, కార్మిక రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి, సాఫ్ట్వేర్ రంగంలో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, ప్రయత్నాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తగ్గుతాయి, నూతన అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి, కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మేదృశ్య సంఖ్య 1, ఎర్రటి వస్త్రాలని ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు,
avocasal, sadvinioga parchukogalugutaru. Anukula devam, Anjaneya Swami. Ee roju ee rasi varu Anjaneya Swami darshinchi erati pushpalato tamalapakulato kudinatuvanti pujadi karyakramalu bhakti shraddhalato nirvahinchadam dwara manodhairyam perugutundi tadwara avakasalni sadvinioga parchukogalugutaru. Vyaparalo unna prayatnalu ee roju meeku anukulam. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది మాతృ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉన్నప్పటికీ సంతోష వార్తల ద్వారా అనుకూల విస్మయాలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది సాఫ్ట్‌వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు అభివృద్ధి ఉద్యోగరీత్యా చేకూరుతుంది ఉద్యోగ రంగంలో పేరు ప్రఖ్యాతిని ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమాలను రూపుదిద్దుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి కార్మిక రంగం వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి స్త్రీలు శుభవార్తలు వింటారు ఈ రోజు మేదృష్ట సంఖ్య 9 తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు ఆదాయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించి చామంతులతో బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు శ్రీ సూక్త ఆరాధన కనకదారస్థ వంటి స్థుతులు పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వెంటనే ఏర్పడుతుంది తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు సాహిత్య వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు వ్యాపార దక్షత పెరుగుతుంది నూతన కార్యక్రమాల్లో వ్యయం ఏర్పడినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలకే అన్వేషించగలుగుతారు విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి వైద్య వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయపరంగా అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు సంతోష వార్తలు ఆర్థిక పరంగా లేకపోయినప్పటికీ వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ రోజు మేదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ఆహ్లాద పరిస్థితులు ఏర్పడితే ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలకు ఉపక్రమించగలుగుతారు వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయం పెరుగుతుంది నూతన కార్యక్రమాలు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు ఉత్తమ విషయాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి వైద్య రంగం వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది నూతన అవకాశాలు దగ్గరవుతాయి ఆర్థిక విధి విధానాలు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి ఉన్నత విద్యకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన బాధ్యతలు స్వీకరించగలుగుతారు పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు ఈ రోజు మేదృష్ట సంఖ్య 1 ఎర్రటి వస్త్రధారణ చేయటం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా గణపతి అష్టోత్తరం పఠించడం ద్వారా విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు మానసిక రుగ్మతలు దూరమవుతాయి చిరాకులు కూడా దూరమవుతాయి ప్రశాంతత పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రోత్సాహ పరిస్థితులు అన్ని రంగాల వారికి వెన్నంటి ఉంటాయి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు వినోదాల్లో పాల్గొంటారు శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు విదేశీ సంబంధిత ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు
సినీ రంగం వారికి ఆశించినటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మొదట విభేదాలు ఏర్పడినప్పటికీ తర్వాత సద్దుమనుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారు ఈరోజు పసుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే శుభ వార్తలు వింటారు. అనుకూల దైవం లక్ష్మీనరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీనరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవుపాడుతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన అవకాశాలు ఆర్థికంగా దగ్గరైనప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని మాత్రం ఆలస్యంగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో 1-2 సార్లు ఆలోచించి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవి చూస్తారు. విస్మయాన్ని కలిగించేటువంటి సంఘటనలు ప్రతికూలతను ప్రబలం చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తుంది. ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రోత్సాహం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. విద్యాబలం చేకూరుతుంది. నూతన ఆనందం, గృహరీత్య కూడా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆలోచనలతో కూడినటువంటి విధానాల ద్వారా ప్రాధాన్యతను పెంపొందింప చేసుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనని వృత్తిరీత్యా ఆహ్వానించగలుగుతారు. వైద్య రంగం వారికి పరిణామాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని సరళించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అదృష్టంతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులకై అన్వేషణ తప్పనిసరి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంఘర్షణల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెల్లటి దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అష్టమ గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విభేదాలు కూడా తగ్గుతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన కొనుగోలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే
ఆర్థిక వ్యవహారాలు విజయవంతమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల పరిణామాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ తిరిగి సర్దుమనుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అవకాశాలు విదేశీ పరంగా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. వైద్య రంగం వారికి వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి సంబంధ బాంధవ్యాల ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రయోజనాల ద్వారా ఏర్పడేటువంటి ఫలితాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వృత్తిపరంగా పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్లపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కూజరాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అనుకోని విస్మయాలు తారసపడతాయి. విద్యారంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గట్టి ప్రయత్నాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన వ్యాపార విస్తరణ వంటివి ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఆర్థిక వ్యయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రాశివారు ఈరోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. దేవతారాధనలో పుష్పాలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఏ దేవతల్ని ఏ పుష్పాలతో పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఆంతర్యం శీర్షికలో పరిశీలిద్దాం. దేవతలు ధనధాన్యాలతో గాని, బంగారం నవరత్నాల సమర్పణతో గాని తృప్తి చెందరు. పరిమళవంతమైనటువంటి పుష్పాలతో దేవతల్ని ఆరాధిస్తే తక్షణం సంతోషిస్తారని విష్ణు నారదీయం ధర్మోత్తర పురాణాలు చెబుతున్నాయి. దైవారాధన పూజకు ఎంచుకునేటువంటి పువ్వును బట్టి కూడా ప్రత్యేక ఫలితాలుంటాయి. మల్లెపూలతో దైవాన్ని పూజిస్తే మంచి ఆలోచనలు కార్యసిద్ధి చేకూరుతాయి. ఎరుపు రంగు పుష్పాలతో దైవాన్ని పూజిస్తే ధైర్యస్థైర్యాలు ఏర్పడతాయి. గన్నేరు పూలతో పూజిస్తే కార్యానుకూలత, చామంతులతో పూజిస్తే సౌభాగ్యం, దవనంతో పూజిస్తే సంతోషకరమైన జీవనం, సంపెంగ పూలతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. తామర పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజిస్తే జ్ఞానవృద్ధి, తులసి దళాలతో పూజిస్తే జ్ఞాపక శక్తి వృద్ధి ఏర్పడతాయి. కలువలతో దైవాన్ని ఆరాధిస్తే తేజస్సు ఏర్పడుతుంది. గులాబీలతో పూజిస్తే మేధస్సు వృద్ధి అవుతుంది. సన్నజాజులతో పూజిస్తే శత్రుభయం తొలగుతుంది. ఈ ప్రకారంగా వివిధ పుష్పాలతో దైవాలని ఆరాధించడం ద్వారా వివిధ ప్రయోజనాలు చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కూడాను తాము హాయిగా ఆనందంగా అదృష్టకరంగా జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలా ఈ జీవన జీవిత గమనంలో అదృష్టకరమైనటువంటి సంఘటనని సాధించుకోవడానికి శాస్త్రాల్లో వాస్తుశాస్త్రం కూడా ఒకటి సహకరిస్తుంది. వాస్తుశాస్త్రరీత్యా ఎటువంటి దోషభూయిష్టమైనటువంటి గృహం లేకుండా జీవితాన్ని గనక అక్కడ గనక సాగిస్తూ ఉన్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ
వాస్తు శాస్త్రీయ దోషభూయిష్టమైనటువంటి ప్రభావాలతో కూడిన ఇంటిలో నివాసం ఉన్నప్పటికీ దైవ చింతన బలంతో ఆ దోషభూయిష్టమైన ప్రభావాన్ని నుంచి బయలుపడటానికి వాస్తు శాస్త్రవేత్తలు అనేక ఉపాయాలను కూడా మనకు అందించారు. ఆ ఉపాయాల్లో ఆచరించినట్లయితే సత్వరమే సత్ఫలితాన్ని సాధించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుచేతనే ప్రతివారు కూడాను తమ గృహంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం రావడానికి పాటించవలసిన నియమాల్లో సదాచార సంపన్నత అనేటువంటిది ముఖ్యం. ఎవరైనా సరే సూర్యోదయాత్పూర్వమై నిద్ర నుంచి లేవటం అనేటువంటిది నేర్చుకోవాలి అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ ద్వారంలో దోషం ఉందండి, అందుచేతనే మీకు కలిసి రావటం లేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పారనుకోండి. శంఖం, ఆల్చిప్పలు, సముద్రపు నురుగు గవ్వలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ సముద్రపు గవ్వలు చిన్న చిన్న ఉంటాయే, శంఖాలు కట్టి ఉన్నవి, అవి ద్వారానికి రెండు వైపులా రెండు వేలాడ తీయండి. అలా గనక వేలాడ తీసినట్లయితే మీ ద్వారబంధానికి ఉన్నటువంటి ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. తోరణ ద్వారం అని చెప్పేసి మనం పెళ్ళిళ్ళు పేరెంటళ్ళప్పుడే కాకుండా వివిధ రకాలైన శుభ తత్వంలో విరాజిల్లింపచేసుకునేటువంటి విధి విధానంలో శుభ కార్యక్రమ విశేషాంశాల్లో కూడా మామిడి ఆకుల తోరణాలు కడతాం. అలాగే వివిధ రకాలైనటువంటి ఈ గవ్వలు ఉన్నాయి చూసారా, ఈ సముద్రంలో దొరికేటువంటి గవ్వలు అవే తోరణ ఆకృతిలో దొరుకుతాయి. ఆ తోరణ ఆకృతిలో కలిగినటువంటి గవ్వల్ని కూడా మీరు మీ ద్వారబంధానికి తగిలించుకున్నట్లయితే ఆ ద్వారబంధంలో ఉన్నటువంటి దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఎంతగానో సహకరిస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంట్లో దోషాలు ఏంటో తెలియట్లేదండి, మేము ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఆదాయ వ్యయాలు ఉంటున్నాయి. ఎప్పటికీ మేము మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామో అని చెప్పేసి నిరాశపడేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇంట్లో ఏ దోషం ఉన్నా కూడా తెలియదు. ఒకవేళ దోషమే ఉన్నదనుకోండి, ఆ దోషం నుంచి బయలుపడటానికి ఇంటికి రెండు వైపులా కూడాను మీ ద్వారం ఉంటుంది కదా కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్కి ఒక గేట్ ఉంటుంది కదా, ఆ గేటు బయట భాగాన ఒకవైపేమో అరటి చెట్టు ఒకవైపేమో తులసి చెట్టు ఈ రెండు కూడా కనుక వేసి ఉంచినట్లయితే మీ లోపల ఇంటిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి వాస్తు పండితుల యొక్క అభిప్రాయం. అంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్పేటువంటివి. ద్వారం దగ్గరే పెట్టకపోయినా గృహ ప్రాంగణంలో ఎడమ వైపు అరటి మొక్క, కుడివైపు తులసి మొక్క ఇలా కనుక ఉంచినట్లయితే ఆ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషాల నుంచి కించిత్తు బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇల్లు కట్టినప్పుడు వాయువం పెరిగిందనుకోండి, వాయువం పెరిగితే తప్పనిసరిగా నడువు నొప్పి వస్తుంది ఇంటి యజమానికి, ఉన్నటువంటి కలుక్కుమని పట్టేస్తుంది, ఎన్ని మందులు వాడినా కూడాను తగ్గదు, డాక్టర్ల చుట్టూతో తిరుగుతూనే ఉంటారు. ఈ వాయువ్య దోషం పోవాలి ఏం చేయాలి అంటే ఆ వాయువ్యం పెరిగినంత వరకు కూడాను దాన్ని వదిలేసేయాలి లేకపోతే కట్ చేసేయాలి. అది కూడా కుదరదండి, ఇప్పుడు అసలే సైటు వదులుకోవడం అంటే చాలా ఇదిగా ఉందండి పరిస్థితి అన్నప్పుడు కనీసం ఆ వాయువ్య మూల ఒక మందార చెట్టు, ఎర్ర మందార చెట్టు వేయండి, కొంతలో కొంత మార్పు తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అని కూడా చెప్పవచ్చు. అలాగే ఆగ్నేయ దోషం ఉంది ఇంట్లో, ఆగ్నేయంలో తెలియక బయటికి వెళ్ళేటువంటి ద్వారాన్ని ఉంచారు, అది తప్పట్లేదు మరి చాలటం లేదు, అట్నుంచే మనం
బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకున్నప్పుడు ఈ ఆగ్నేయ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి మనీ ప్లాంట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క ఆగ్నేయం ఎంట్రన్స్గా ఉన్నటువంటి ఈ ప్రభావరీత్యా ఆగ్నేయ మూలనే మీరు గనక ఈ మనీ ప్లాంట్ చెట్లు గుబురుగా గనక ఉండేటువంటి కుండీని గనక పెంచినట్లయితే చాలా చక్కటి ప్రభావానికి చక్కటి ఉపాయంగా మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈశాన్యం పూర్తిగా మూత వేయబడి ఉన్నది, అది అసలు తీయటానికి వీల్లేని పరిస్థితి, పక్కింటి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. మేము ఈశాన్యం వైపు మాకు స్థలంలో ఖాళీ రాలేదు, ఏమి చేయాలో పాలు పోవటం లేదండి అని చెప్పేసి భావించేటువంటి వారు ఉంటారు. ఈశాన్యం తగ్గటం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా చాలా అనర్థాలు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈశాన్యం తగ్గిన ఇక వీలుగాని పక్షంలో ఏమి చేయాలి అంటే ఈశాన్యంలో లోతైనటువంటి గుంటను తవ్వండి, ఆ గుంటలో నీరు ఉండేటట్టుగా ఏర్పాటు చేయండి, ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి విశాలవంతమైనటువంటి కొలతలన్నీ తీసుకొని ఈ తాడు పెట్టి 90 డిగ్రీస్ చేస్తూ వేసినప్పుడు ఈ కొలతల్లో మధ్యలోకి ఈ దారపోగు ఈ దారపోగు కలిసిన చోటు బ్రహ్మస్థానంగా చెప్తాం. ఆ స్థానంలో గుంట తీసి దానిలో నీరు పోసి పసుపు కుంకుమ వేసి కాగితం ముక్క వేయండి, అది క్లాక్ వైజ్గా తిరుగుతుందండి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన, క్లాక్ వైజ్డ్గా కాగితం ముక్క తిరుగుతుందండి లోపల. అలా క్లాక్ వైజ్డ్గా తిరిగితే బ్రహ్మస్థానం బ్రహ్మాండంగా ఉంది, అదృష్టం పడుతుంది అని చెప్పేసి శాస్త్రం అండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. పరమాత్మా అన్న భావన ఆమె ఎందు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే అలా నిలబడిందో ఆమె కానీ మహాజ్ఞాన అయిపోతే ఇక పరమేశ్వరుడికి తల్లి భావన దక్కదు. అందుకే ఆయన విశ్వరూపాన్ని చూపించినా మళ్ళీ వెంటనే మాయ అల్లుకునేటట్టు చేశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి యశోద ముఖంలోంచి ఆనంద ప్రకటన అవుతుండాలి. గోపికల యొక్క కళ్ళల్లోంచి ఇంత గొప్ప పిల్లవాడు ఇతన్నే మేము మోహిస్తున్నది అన్న శృంగార భావన మరింత విశేషమైనటువంటి స్థితిలో ప్రకటన అవుతుండాలి. అంత విశేషంగా ప్రకటన అవుతుండాలి. అలా ప్రకటనమైనటువంటి కారణం చేత ఆ గోవిందనామంలో చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా పరవశించి చూస్తుండాలి ఆయన్ని. ఇక చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు వాళ్ళు కళ్ళల్లో కించిత్ అసూయ. మేమందరం కూడా ఈ పిల్లవాడితో ఆడుకున్న వాళ్ళమే, కానీ మేమందరం చెయ్యలేని పని ఇదిగో ఈ పిల్లవాడు చేశాడు. ఇంత పెద్ద కొండనెత్తి పట్టుకున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి విశేషం, ఇది మేము చెయ్యలేకపోయామే అని కించిత్ అసూయ వాళ్ళ కళ్ళల్లో కనపడుతోంది. కొంతమందిలో స్నేహభావం, గోప పెద్దల్లో కొంతమందిలో అభద్రతాభావం, ఏమో పిల్లాడు కొండబడేస్తాడో ఏమిటో మనం తప్పక లోపలికి వచ్చాం అని అభద్రతాభావం. కొంతమంది పెద్దల్లో భక్తిభావం, అబ్బా ఇంత చిన్న పిల్లాడు ఎంత గొప్పగా కొండనెత్తి పట్టి రక్షిస్తున్నాడు కారణజన్ముడు, ఈయనతో కలిసి ఈ కాలంలో పుట్టి ఈయన్ని చూడగలగడం మన అదృష్టం అని కొంతమంది చూస్తున్నారు. కొంతమంది గోపకాంతలు అసలు ఆయన పూర్వకాలం నుంచి చేసినటువంటి లీలలు స్మరణకొచ్చి ఏమి పరమాద్భుతమైనటువంటి రూపం రాయి రూపం, అసలు ఎంత చమత్కారమైన పిల్లాడు, అప్పటికప్పటికీ మరిచిపోతాం మన కృష్ణుడే కదా అని వెంటపడి ఆడుకుంటాం. అసలు నిజంగా జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లాడు అయితను
ఇతను మనుష్యుడ సంభవమా? కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచను బాను త్రావి చంపే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసి మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులదోసి తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా ముద్దుల కుర్రడై మద్దుల కులద్రోసి బకుల గ్రేపుల కాచుచు బకుని చీల్చే ధేనుకాసురు బలమున చీల్చివేయిచే ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా. అక్కడ ఉన్నటువంటి గోపకాంతల్లో కొంతమంది ఇప్పుడు గోవర్ధనోద్ధరణం చేయడం ఏమిటి? అసలు పుట్టి పుట్టగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పకుండా పడుకున్నటువంటి పిల్లవాడిగా ఉండగానే ఎన్నో వేల మంది పిల్లల్ని తన యొక్క స్తనములలో ఉంచుకున్నటువంటి విషము చేత సంహరించగలిగినటువంటి సమర్థతతో వచ్చినటువంటి పూతనా స్తనములలోని విషాన్ని రెండు కుక్కలలో తను తాగిపోతనని సంహరించినటువంటి మహానుభావుడు ఎంత ఆశ్చర్యకరం! పడుకునున్నాడేమీ తెలియనట్టు, కానీ ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వ్యసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోర్చి గుర్పెట్టుచున్. ఏమీ తెలియని వాళ్ళా, కాళ్ళు చేతులు తనవి తాను కదుపుకోలేని వాళ్ళా పడుకుని గుర్రు పెడుతున్నటువంటి పిల్లవాడిలా ఉన్నవాడు ఎదురుగుండా వచ్చినటువంటి పోతనను తనని చంపడానికి స్తనములలో విషాన్ని ఉంచుకుని వచ్చిందన్న విషయాన్ని గ్రహించినటువంటి వాడై రెండు గుక్కల్లో ఆమెలో ఉన్నటువంటి ప్రాణములను విషాన్ని కూడా తాగేశాడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చను బాలు త్రావి చంపే మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులదోసే. మూడవ నెల పిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మ తీసుకెళ్లి బండి కింద ఉయ్యాలా కట్టి పడుకో పెడితే పూల పట్లం లాంటి పాదం పైకెత్తితే పాదం తగిలితే బండి పైకెళ్ళి బద్దలైపోయింది. ఎంత ఆశ్చర్యం! ఒకనకొకనాడు తృణావర్తుడి మెడగట్టిగా పట్టుకున్నాడు. ఆ తృణావర్తుడు ఈ పిల్లవాడి యొక్క బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయాడు. హరికరతల పీడనమున పరవచుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోలకు గోలకూలు పురముంబోలెన్న నరపోతన గారు. ఆ చిన్ని పిల్లవాడిగా ఉన్న కృష్ణుడు శ్రీకృష్ణుడి వచ్చినటువంటి తృణావర్తుని మెడగట్టిగా పట్టుకుంటే పైకి వాడు వెళ్ళిపోతున్న కొద్దీ కృష్ణుడు బరువు అయిపోయాడు. పిల్లవాడి బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయి రాక్షసుడి యొక్క శరీరం అంతా నుగ్గు నుగ్గు అయిపోయింది. ఎంత విచిత్రం! పిల్లవాడు దక్కాడు. అమ్మ ఏదో రోలు కట్టింది తీసుకెళ్ళి నడుముకి. ఏమీ తెలియని వాళ్ళ, ఏడుస్తున్న వాళ్ళ ఆ నడుము రోలు కట్టించుకుని రెండు మద్దుల మధ్యలోంచి వెళితే రెండు మద్దులు ఆయన లాగినటువంటి రోలుకి కింద పడిపోయి నందాదులకు అర్థం కాలేదు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడిద్రోయ చాలడు తరువులేల కూలి ధరణి మీద. పిడుగా పడలేదు, గాలా రాలేదు, వీడా పిల్లాడు, రెండు మద్దుల మధ్యలోంచెడితే రోలు అడ్డం పడితే రెండు మద్ది చెట్లు కింద పడ్డాయా? ఎలా సంభవం ఇది? తెల్లబోయారు చూసిన వాళ్ళందరూ. అంటే ఆ కొండ కింద ఉన్న గోపకాంతల్లో కొంతమందికి విస్మయ భావన ఉంది. అసలు ఏమిటి పిల్లవాడు, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా, నిజంగా ఈ పిల్లాడు మనుష్యుడా? విస్మయ భావన ఉంది. కొంతమంది కళ్ళల్లో, గోపకాంతల కళ్ళల్లో మెరుపులున్నాయి. అబ్బా, ఈ పిల్లవాడిని మేము మోహిస్తున్నది, ఇతన్నే భర్తం చేసుకోవాలని. కామోత్కంఠత కోపికల్ భయమునంకంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వత్సు ధాత్రీశ్వర అని మహానుభావుడు నారదుడు ధర్మరాజు గారితో చెప్పరా. కాబట్టి కామోత్కంఠత గోపికల్, కొంతమంది కామోత్కంఠతతో ఆయన వంక చూశారు. ఒక్క గోవర్ధనోద్ధరణం జరిగినప్పుడు పైనుంచి ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపిస్తున్నాడు. అందున పుష్కళావర్తక మేఘాలను విడిచిపెట్టాడు. ఆ మేఘముల నుండి పడుతున్నటువంటి జలధారలు కొండకి అన్ని వైపుల నుంచి నీరు కారుతోంది. పడుతున్నప్పుడు అది గొడుక్కి పెట్టినటువంటి ముత్యాల సరాలు వేలాడుతున్నట్టుగా ఉంది. ఏదో గొడుగెత్తి పట్టుకున్నాడా అన్నట్టుగా. ఒక్క కృష్ణుణ్ణి గీయడం ఎలా కుదురుతుంది? ఒక చిత్రం గీస్తే గోవిందుడు అన్న మాటకు ఆయన ఎలా ఉంటాడు అన్నది ఊహించాలి అంటే ఒక్క కృష్ణుడే కొండనెత్తినట్లు గీయడం ఎలా కుదురుతుంది? ఇన్ని భావములు ఇంతమంది కళ్ళల్లోంచి ఆవిష్కృతమయ్యేటట్టు చేసినటువంటి గోవిందుణ్ణి ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు.
పోని ఇంద్రుడు పట్టాభిషేకం చేస్తున్న మూర్తిని దర్శనం చేద్దామన్నా ఇంద్రుడు పరమసిగ్గుతో వచ్చాడు. ఇటువంటి వాణ్ణి అల్లరి చేయడానికి ఈ పిల్లవాడు పెద్ద పరమాత్మ అని నేను వర్షాలు కురిపించాను. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భవినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరదం బోడిదరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరది పో కృష్ణుండు ప్రేరేపకం అని కదా కోపం వచ్చింది. అందుకని అంత అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు పరమ వినయంతో ఈయన పరమాత్మ అని తెలుసుకుని వచ్చాడు. పక్కన దేవతల తల్లి అదితి వచ్చింది, కామధేను వచ్చింది, మందాకిని జలాలు పట్టుకుని దిగ్గజములు వచ్చాయి. ఇన్ని వస్తే ఆ ఆవు యొక్క పాలు తీసుకుని గోవిందనామంతో దేవి ఇంద్రుడు అభిషేకం చేశాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రకాలైనటువంటి భావములు ఆవిష్కృతమయ్యాయి. కామధేనువునందు కృతజ్ఞతాభావం, ఇంద్రుడి యందు భక్తి సిగ్గు, ఆయనలోనే ఒక పక్కన అరేరే నేను పొరపాటు చేశానే అన్న పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి భావన, అక్కడే ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి ఏనుగులు ఆ దిగ్గజములవి అబ్బా ఇన్నాళ్ళకి మా అదృష్టం పండింది, ఆకాశ గంగా జలాల్ని తీసుకొచ్చి ఈయనకి పట్టాభిషేకంలో నీళ్లు పొయ్యగలుగుతున్నాం, ఎంత సంతోషం. ఇన్నాళ్ళు ఆయన భార్యకి చేసేయవి, లక్ష్మీదేవికి చేస్తూ ఉంటాయి. దిగ్గస్థిభి కనక కుంభముఖామ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్ణమామి జగతాం జననీ మశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని కదా శంకర భగవత్పాదుల కనకధార. దిగ్గజములు వచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తాయి. ఇప్పుడు అలా చేయడం కాదు, అవి వచ్చి పట్టాభిషేకంగా, అంటే పట్టాభిషేకం జరిగితే పట్టాభిరాముడైనట్టుగా రాజు కావలసినటువంటి వాడిగా కృష్ణుడికి, చిన్ని కృష్ణుడికి దిగ్గజములు అభిషేకం చేస్తున్న ఈ బంగారు పాత్రలతో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్ని కృష్ణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది దాని గురించి వింటున్నప్పుడు, ఆయన చేసిన లీల స్మరిస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం జరిగిన కారణం మనసులో ద్యోతకమైనప్పుడు, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కాపాడినవాడు అంటే మనం కూడా ఎంతకాలం బ్రతికున్నా బతికేది ఏడు రోజులే, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు, ఆది నుంచి శనివారం తప్ప ఇంకో వారం లేదుగా, ఉన్నవి ఏడు రోజులేగా. 80 అయినా 90 అయినా 70 అయినా బతికేది ఆ ఏడు రోజులే. ఆ ఏడు రోజులు మనని రక్షించేటటువంటి వాడు ఆ గోవిందుడే అన్న భావనతో ఆ గోవిందుడు చిన్ని కృష్ణుడు, ఏదో గంభీరమూర్తి కాదు, 7 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాని వంక మనం చూస్తున్నప్పుడు, ఆ పట్టాభిషేకం అవుతున్న మూర్తి వంక చూస్తుంటే మనందరి మనసులు ఎంత ప్రహృష్టమైపోతాయి. అయిపోయినప్పుడు మన మనసుకి మన ప్రమేయం లేకుండా వెళ్ళి భగవంతుని యొక్క ముఖారవిందమునందు నిలబడగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అందుకని అది అరవిందమవుతుంది. ఆ ముఖం అంటే అది తామర పువ్వు. మన మనస్సు షట్పదమవుతుంది. 6 కాళ్లతో సీతాకోక చిలికయ్యి భ్రమరమై అందులో ఉండేటటువంటి మకరంద పానం చేస్తుంటుంది, అంటే ఈశ్వర ధ్యానమునందు మగ్నమవుతుంది. అంటే తేలికగా మనసు లగ్నమయ్యేటట్టుగా చెయ్యగలిగినటువంటి పట్టాభిషేకం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన రక్షణ కొరకు మనం స్మరించవలసినటువంటి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం వలన వచ్చినటువంటి నామం గోవిందనామం. కాబట్టి ఇప్పుడు సుందరవదనారవింద గోవింద, విష్ణువు యొక్క పేరు విశ్వం. విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయినవాడు. అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరి హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. అసలు ఆ శ్రీ మహావిష్ణువు నిండనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు, అన్నీ ఆయనే. మాయ చేత నామరూపములుగా కనపడుతున్నాయి. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రానికి కనపడతాడా? కనపడ్డావు. అటువంటి వాడు ఒక రూపంగా ఒక వ్యక్తిగా మన ముందు కనపడ్డాడనుకోండి, అది ఏదో గంభీరమూర్తిగా అంత ఎత్తున నిలబడి చాలా పెద్దవాడిగా ఏదో శాసనం చేస్తున్నట్లుగా ఓ ముద్ర పట్టి కూర్చున్నవాడు కాడు. చూడగానే మన మనసు కూడా రంజిల్లిపోయి చిరునవ్వుతో చూడడానికి వీలైనటువంటి మూర్తి 7 ఏళ్ల పిల్లాడు. 7 ఏళ్ల పిల్లవాడు ఇన్నేళ్ల విశ్వానికి రక్షకుడు. ఎప్పుడు అంతటా వ్యాపించిన వాడు మార్పు చెంది కంటికి కనపడితే ఇదిగో ఇంత చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు.
గోవిందుడిగా నామంతో లోకరక్షణ భారాన్ని వహిస్తున్నాడు. ఎందుకని? మిగిలినవన్నీ గౌణములు, ఇది తను సంపాదించుకున్న నామం. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తన కష్టపడితే వచ్చిన నామం. కాబట్టి ఇప్పుడు ఆ నామంతో పిలిస్తే ఉలిక్కి పడతాడమ్మ బాబోయ్, నేను ప్రతిస్పందించాలి, కాపాడాలనేటటువంటి విశేష తాపత్రయము భగవంతుని యందు వ్యక్తము చేయగలిగినటువంటి నామము గోవిందనామం. కాబట్టి ఇప్పుడు అంత చిన్న పిల్లవాడి పరబ్రహ్మతత్వంగా చూసినప్పుడు మనసు మురిసిపోయి లగ్నం అవుతుంది. చాలా గంభీరమైనటువంటి స్థితిలో లోకానికి ఆయన తలుచుకుంటే చేసినటువంటి కర్మలకు ఎంత తీవ్రమైన శిక్ష అయినా వెయ్యగలిగిన వాడిగా లేదా అనుగ్రహించగలిగినటువంటి వాడిగా ఆయన నిలబడి ఉన్నాడనుకోండి, అంత త్వర చేసి లోపలికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడడం, ఆయన పాదాలు పట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయమేం కాదు. యథార్థంగా ఒక్కడే ఆనందనలే విమానంలోకి పంపించేసి బయట తలుపేసేసి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టేసుకో అన్నారనుకోండి, ఆయన అంత్యత్తు మూర్తి ఇలా నిలబడి ఉండగా కులశేఖరాల్వార్ పడీ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ముందు మనకు గుర్తొచ్చేది ఏది అంటే ఎవ్వరూ లేరనుకోండి, వెనక ముందు దీపాల కాంతిలో ఆయన ఒకడు మనం, వెళ్ళి ముట్టుకో పట్టుకో అన్నారనుకోండి, అడుగు తీసి గడప దాటాలంటే ముందేం గుర్తొస్తాయి? మన అయోగ్యత మనకి గుర్తొస్తుంది. నాకంత అధికారం ఉందా, నేను దానికి తగిన అర్హత పొందినవాణ్ణా, ఏమిరా నువ్వేం చేసావో నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి అని అడిగితే అన్న భయం ఉంటుంది. అన్ని మూర్తుల దగ్గర మనసు అలా నిలబెట్టేయడం అంత తేలిక కాదు. అదే ఏడేళ్ల పిల్లాళ్ళా కూర్చుని ఉన్నాడనుకోండి ఎంత తేలిగ్గా ఉంటుంది వెళ్ళి చెప్పుకోవడం, ఏదో స్వామి తప్పైపోయింది క్షమించండి, ఓ పిల్లాన్ని బతిమాలుకున్నట్టుగా బతిమాలుకోవడం, ఓ తాతగారు మనవడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏదో తాతగారు పట్టుకుంటే జారి కింద పడ్డాడు అనుకోండి, తాతగారి మీద వాడికి కోపం వస్తే తాతగారు ఏదో మనవడిని బతిమాలుకున్నట్టుగా, ఏడేళ్ల పిల్లవాడితో మాట్లాడుకోవడం ఎంత తొందరగా మనసు లగ్నం అవుతుంది. కాబట్టి దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. గోవింద అన్న నామానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంది అంటే అంతటా వ్యాపించిపోయినటువంటి విష్ణువు ఒక రూపాన్ని పొంది ఎదురుగుండా నిలబడితే, నిజంగా ఆయన శంఖం చక్రం పట్టుకుని నిలబడ్డాడనుకోండి ధగ ధగ మెరిసిపోతూ వెళ్ళి పట్టుకోగలనో పట్టుకోలేనో, చిన్ని కృష్ణుడిగా ఏడేళ్ల కృష్ణుడిగా కూర్చుని ఉన్నాడనుకోండి ఇన్ని తప్పులు చేసిన వాడైనా వెళ్ళి కాళ్ళు అట్టుకుని స్వామి క్షమించండి అని అడగడంలో ఒక స్వాతంత్ర్య బుద్ధి ఏర్పడుతుంది, అది సౌందర్యం. ఆయన అందంగా ఉన్నాడా కాదు, నిన్ను ఆయన దగ్గరికి చేర్చడంలో సౌలభ్యాన్ని కల్పించగలిగిన నామం గోవిందనామం. చాలా తేలిగ్గా నువ్వు వెళ్ళగలవు. కాబట్టి ఇది శంకరాచార్యుల వారి యొక్క హృదయం. అందుకని సుందరవదనారవింద గోవింద, ఎవరు అంతటా నిండినవాడు ఒక్కసారి మూర్తిగా కనపడి మన ఎదురుగుండా కూర్చుంటే, ఒక చిన్న పిల్లవాడిగా కూర్చున్నప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఉన్నటువంటి సౌలభ్యం ఇతరమైనటువంటి రూపములలో నిజంగా పట్టుకోవడానికి అంత తేలికగా ఉండదు. అందుకని సుందరవదనారవింద గోవింద. ఈ గోవింద అన్న నామం పైకి చాలా తేలికగా ధ్యానం చేయడానికి, పలకడానికి, మూర్తిని నిలబెట్టుకోవడానికి, ఆశ్రయించడానికి పరమయోగ్యమైనటువంటి నామం. ఆంతరమునందు అసలు గోవింద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇవ్వబడింది అంటే, భూమి, ధేను, స్వర్గ, వేదం ఈ నాలుగు వా విందతి ఇది గోవింద, ఈ నాలుగిటి చేత తెలియబడువాడు, ఈ నాలుగిటిని పరిపాలించువాడు, ఈ నాలుగిటిని ఆధారముగా స్వీకరించి సాధన చేసిన నాడు ఆయనని చేరుకోవడానికి సాధ్యమైనవాడు, ఈ నాలుగు ఆయనకి చెందినవాడు, ఇవి అన్వయమైతే గోవింద అని పిలుస్తారు. భూమి, ధేను, స్వర్గం, వేదం వా విందతి ఇది గోవింద. ఈ నాలుగే కాదు, గో అంటే వాక్కు, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే పశువు, గో అంటే బాణము, గో అంటే దిక్కు, గో అంటే వజ్రము, గో అంటే కాంతి, ఎన్నో అర్థాలు ఇంకా ఉన్నాయి. ప్రధానంగా ఈ నాలుగిటి చేత ఆయన ప్రతిపాదింపబడతాడు.
leda ee naligiti rakshana bharamu ayana vahinchi untadu ee naligiti rakshana bharamu taanu vahinchi undi ee naligitini ardham chesukuni marganga pattukodam valla ayanane manam cheripotam atuvanti roopamu kaligina vaadevaro atuvanti tattvamu aavishkarinchu vaadevaro vaadu govinda sarvam sri uma maheshwara.